టిక్టాక్ అయితే లేదు. మూవీ నాకు తెలిసి యావరేజ్ మూవీ. అంటే ఎట్లా అంటే అనుకున్నంతగా సినిమా అయితే లేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ ఒక ఇంట్రెస్టింగ్గా కొంచెం బాగానే ఉంది అన్నట్టు వెళ్తుంది. కాబట్టి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ డల్నెస్ వచ్చేసింది అనమాట ఆటోమేటిక్గా. సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని పాయింట్స్ సూపర్ ఉన్నాయి సినిమాలో. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ ఎంట్రీ హైలైట్. నిజంగా బికినీ వేసి ఎంట్రీ ఇస్తుంది పూజా ఎగ్దే అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ ఫిదా అబౌట్ దట్. బట్ హీరోయిన్కి అంత ఇంట్రా అంత మెయిన్ రోల్ అయితే ఏం లేదు సినిమాలో. అండ్ రావు రమేష్ విలనిజం మాత్రం ఎక్స్ట్రాడినరీ. మనం ప్రతి సినిమాలో ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఎక్స్పెక్టేషన్ ఇందులో కూడా ఉంది. అదే మీరు చూస్తారు కూడా. బట్ ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి రావు రమేష్కి అంత హైప్కి తీసుకెళ్లకుండా ఒకేసారి కింద పడేశారు. కింద పడేసేసరికి ఎవరికి అంత ఎక్కదనమాట ఆ సీను. బట్ టోటల్గా వచ్చేసి సినిమా యావరేజ్. అల్లు అర్జున్ సూపర్ పర్ఫార్మెన్స్. అసలు బ్రాహ్మణ్ క్యారెక్టర్లో తన బాడీ మాడ్యులేషన్, తన డైలాగ్ డెలివరీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. అండ్ ఒక సైడ్ బ్రాహ్మణ్గా చేస్తూ ఇంకో సైడ్ యాక్షన్ పార్ట్ కూడా సూపర్గా చేశారు. ఫైట్స్, డ్యాన్స్, అల్టిమేట్. డైరెక్షన్ హరిశంకర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్లో చూసాము. అండ్ షాక్ అనే మూవీతో కూడా మనకి షాక్ ఇచ్చిన రోజులు మర్చిపోలేదు ఇంకా. సో అదే టేకింగ్ అంతా బాగుంది. కానీ కథ విషయంలో నాకు తెలిసి కొంచెం ఎక్కడో తడబడ్డట్టున్నారు. దానివల్లే ఈ వీక్ పాయింట్స్. రొటీన్ స్క్రీన్ ప్లే కొత్తగా ఏం లేదు. మనం ఎప్పుడైతే ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవే సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఆ సిచ్యువేషన్స్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంత ఇంప్లిమెంట్ లేదన్న లేదు. అలాంటి పార్ట్స్ అయితే ఏం లేవు. బేసిక్గా నాకు అవేం తెలీదు. నాకైతే ఎక్కడ అనిపించలేదు. అండ్ ఆ విషయం గురించి హరిశంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. మనం పెద్ద పట్టించుకోవాల్సిన పనే లేదు. లేదు సాంగ్ అలాగే ఉంది. సాంగ్ సేమ్ అలాగే ఉంది. ఆ సాంగ్కి కొరియోగ్రఫీ మాత్రం సూపర్. ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మీ ఈవెంట్స్.